यमपद नीतस्वर विद्यालोलम विदलित कालम विमल राज पालम नाद तन्मनिषं नमामि मे। कलाभ्याम् चूडालंकृत शशि कला फलाभ्यं भक्ते फलाभ्यं भक्तेषु प्रकटित फलाभ्यं भवतु मे शिवाभ्यां त्रिभुवन शिवाभ्यां हृदि पुनर्भवाभ्यं आनन्दस्फुरदनुभवाभ्यां न तिर्यं విద్యార్థులు విద్యార్థినులు, మనం క్రిందటిసారి ఒక్కొక్క స్వరస్థానం హెచ్చిస్తే రాగాలు వస్తాయని అనుకున్నాం కదా. అందులో అన్నీ కోమల స్వరాలు తీసుకుంటే అది మొట్టమొదట తోడి అవుతుందని అనుకున్నాం కదా. ఇప్పుడు తక్కింది, మనం తక్కిన రాగాలన్నీ పాడుకుందాం. మంచిది. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. హరిః హరిః ఓం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తోడి పాడదామా? స్వరస్థానాలు పాడగలవా? ఇప్పుడు ఇంకో రాగం పాడేశాను నేను, మరి దాని స్థానం మీద అధికారం ఉండాలి. అది జ్ఞానం అంటే విని ఇంచుమించు ఆ రాగంలా ఉంది, ఆ కీర్తనలా ఉండేది అలా అనుకోవడం జ్ఞానం. శృతి పాండిత్యం అవుతుంది. చూసారా? అది శృతి సంస్కారం కాదు, మంది ఇప్పుడు నేర్చుకోవడం అన్నమాట. పాడు. నువ్వు వసతి పాడమ్మా. నరేంద్ర దీనికి గమకం ఇచ్చి, గాంధారానికి నిషాధానికి గమకం ఇచ్చి నువ్వు పాడమని నువ్వు కాదు ముందు. నువ్వు నిన్ను అడగలేదు మరి. సరి చతుశ్రుతి రిషమ అన్నావు నువ్వు. అక్కడే ఉండాలి రీ కథ. ఇంకా ఎక్కువైపోయింది, మళ్ళీ ఇంకా ఎక్కువైంది. సరి గమ తగ్గించాలి మరి. గమ కరెక్ట్. గమ
నువ్వు నరేంద్ర ఇప్పుడు ఇది తోడైపోయింది అనుకుంటా ఇప్పుడు ఏమి హెచ్చిస్తే ఏ స్వర స్థానాన్ని హెచ్చిస్తే హెచ్చించడం అంటే ఏమిటి చేయాలి నువ్వు అనగలవా పాడగలవా చూడు పాడు నేను అడిగితే వాళ్ళు నువ్వు వసంత రైట్ కరెక్ట్ మగారి అవును నరేంద్ర నువ్వు సరిగమ చూసావా నీకు తప్పు తెలిసిందా ఏమిటన్నావు నువ్వు అది పైకి వెళ్ళిపోతుంది సర్ సర్ నీరప్ప అది కూడా పైక అక్కడ రవ కూడా అనొచ్చు మా గారి సార్ నువ్వు తెలిసి రామ చింతన అన్నాడు త్యాగరాజస్వామి తెలిసి పాడాలి అదేదో సుదర్శనం రాకూడదు తెలిసిందా అయ్యో సుదర్శనం వచ్చేసిందే అనుకోకూడదు పదాని పదాని సాని రప మగరి పమాగరి సరి గ మగరి సదారి రాజీవనేత్రాయ దానిలో అన్నమాచారికి ఇది పాడిదా రాజీవ రాజీవ నేత్రాయ నేత్రాయ రాఘవాయ వసంత చెప్పమ్మా ఉండండి ఉండండి మా వసంత చెప్ప అన్నప్పుడు మీరు ఆలోచించాలి పాడకూడదు అంతే రాజీవ అందరూ నేత్రాయ నరేంద్ర నువ్వు నా
na 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 ga ma da pa pa ma ga ri ga ma da pa pa ma ga ri raghava raghava ya na 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 nu ri ga ri ga pa ma ga ri raghava ya na namo sara na na re le sara ha isa ante andare telus okay paadtara राय राघवाय नमो अंते उरके रागम कोसम नेक्स्ट स्वर नेक्स्ट रागम एमै उंटुंदी एविडि चेयालि करहर प्रिय चेतन सिद्धि दैवतां की शुद्ध दैवतां बेटाली एला अम्मा चेप्पु चेतन सिद्धि दैवतां పాడండి సుదైతం ఉంటే ఆ నిషాది వేరే గమకం ఉంటుంది చోడి గమక అనుకోండి దా దిగిపోతుంది సాని అని అండి సాని దాని మగరి కరహర ప్రియ రమణి సమాన ఉండండి ఉండండి నేను అడుగుతాను నేను అన్నాను ఎవరిని అడిగితే వాళ్ళు బాగా చెప్పారు రమణి నేను అడుగుతాను సమాన అవును సమాన ఎవరు అవును అవును పాడినందరూ రమణి సమాన రాగానికి నెక్స్ట్ రాగం ఏం చెయ్యాలి ఏ రాగం అవుతుందో చెప్పండి చెప్పాలి సాధారణ గాంధారం బదులు కరహరప్రియలో సాధారణ గాంధారం బదులు అంతర్గాంధారం వేసినట్లయితే తక్కిన స్వరస్థానం అన్ని అలాగే ఉండినట్టు హరికాంబాగం పాడతారా సరిగమా పాడు అప్పటికప్పుడు మర్చిపోకూడదు మళ్ళీ పడి రిషవాన్ని గమకరిస్తే అంతర్గాంధారం వస్తుంది అని అర్థం మాకు కూడా ఇవ్వచ్చు దైవతానికి గమకం లేకపోతే కైసిక నిషాదం వస్తుంది అని అర్థం కైసిక నిషాదం గమకం ఉంది అని అర్థం రెండు చూసావు గమ్మతి పాడదామా గమకం పాడతారా పాడండి ఎప్పుడైతే రీకి గమకం ఇచ్చామో గాకి గమకం ఇవ్వడానికి వీల్లేదు మళ్ళీ
మాకి నవ్వకం రవ్వా మాకి అస్తమానం అక్కర్లేదు, ఇవ్వకపోయినా బాగుంటుంది. ఆ కాలంలో స్వింగ్ వచ్చారు, సాని రప మగరి సాడు తాళం అక్కర్లేదు. తాళం చెప్పు నువ్వు. మా ప్రశాంత ప్రశాంత్ పాపా రాముడొకడు నరేంద్ర మొత్తం రెండు కలపండి. ఉండేది రాముడొకడు నువ్వు ఊరక చెడి అవును ఊరక ఊరక ఓకే మనస అంతే. ఒకసారి పాడేసండి తాళం, రూపకి తాళం, కమాన్. ఏ స్వరస్థానం ఎక్కువ చేస్తే ఏ రాగం అవుతుంది? రాగం అవుతుంది అని ముందర చెప్పకూడదు. ముందర ఏ స్వరస్థానాన్ని అదే స్థానం అంటే అంత ముందు హరిగామోజ స్వరస్థానాన్ని విశాసమ్మ సరిగమప తనేసింది పీసామని ఎక్కువ చేద్దామని అనుకున్నావా లేదా? పద అప్పుడు ఎప్పుడైతే కైసిక నిషాదం రాదు, ఎప్పుడైతే నిషాదం ఎక్కువవుతుందో అప్పుడు దైవతాన్ని గమకం ఉంటుంది. నిషాద అది గమకం అంటే ఆల్టర్నేట్ స్వరాలకే గమకాలు ఉంటాయి. ఆరోహణలు అవరోహణ గమకాలు వేరు. పద అనేసరికే అర్థం ఎందుకయ్యా అంటే ఆ గమకంలో కైసిక నిషాదం కూడా ఉంది, అది కవర్ అవుతుంది ఆసిలేషన్ లో. అందుకే పద అన్నాను. అనండి నీ అనండి. కానీ మన కన్నడ సంగీతంలో నీ ఎప్పుడు సాని
సాని అలా తగులుతూ ఉంటుంది, సాని ఆశ్రయించి ఉంటుంది. నీ ఎంత స్పీడ్ లో కూడా రైట్ ఎంత స్పీడ్ లో కూడా నీస నీస అని అనగా నీస అనకూడదు. అప్పుడే దాని యొక్క మన స్థాయి తగ్గిపోయింది అని అంటారు. పద నీస నీస అంటే పద సరిస అన్న అనమాట. అనండి నీస నీస అనకూడదు అండి. పద నీస పద నీస పద నీస శంకరాభరణం. శంకరాభరణం అంటే బిలావల్ అని హిందుస్థానీ వాళ్ళ బిలావల్, వెస్టర్న్ మ్యూజిక్ వాళ్ళది మేజర్ స్కేల్. అన్ని అన్ని ప్రసిద్ధమైన రాగాలే. ఇప్పుడు చూడండి చిన్న 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 కీర్తన మళ్ళీ ప్రతిష్ట పలిది అనుకున్నాం కదా జ్ఞాపకం ఉండడం కోసం. చాలవాడి కీర్తన మన అలమేలు మంగ అమ్మవారి మీద ఒక కీర్తన ఉంది. అదేమో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు సంగీత అలరులు కురియగారులు నువ్వు చెప్పు రమ్య దాని స్వరం చెప్పు. గమద గమద మగ అనమాట కురియగ పాండి కురి అల కల కులు కుల అల మేల్ మౌగ అల మేల్ మౌగ అల అలారులు 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 గమదని రిజని యవమగ అలారులు ఇంకోట అలారులు కురియ ఆడెనదే అలకల కులు కుల నువ్వు నరేంద్ర అల కల కులు కుల సరి గమ పద నిస సులభం. అల కల కులు అల మేల్ అల మేల్ మౌంగ పమద పమగ అల మేల్ మౌగరి సరి అలరులు కురియగ కురియగ నెక్స్ట్ ఏమిటి రాగం రాగం వస్తుంది అక్కడికి అన్ని స్వరస్థానాలు కూడా మనకు వచ్చేసినట్టే జ్ఞాపకం ఉంచుకొని అది. ఇప్పుడు మన కళ్యాణ్ పాడదామా పాడండి ముందర స్వరస్థానాలు గమకం లేకుండా సారీ ధ రెండి గమకాలు పాడండి సరిగమ పద నిస
మనకి ప్రతిమధ్యం అనుకోండి, ఈ ప్రతిమధ్యం అనేది ఏంటారు అంతేనా? ఈ ప్రతిమధ్యం మనం మన కర్ణాటక సంగీతంలో వేరే వేరే అనకూడదు. ఇది కూడా పామ పామ అనాలి, లేకపోతే మప మప అనాలి. అంటే ఏంటి, పా మీద ఆధారపడి ఉంటుంది. ఏమేంటి ప్రతిమధ్యం ఉంటుంది కాక అనండి. సరి గ మ ప ధ ని స మాన అంత గట్టిగా కొట్టకలే. సరి గ మ ప ధ ని స సరి గ మ ప ధ ని ప మ గ రి స స్వింగ్. సరి ర ప మ గ రి స దప అన్నప్పుడు అప్ప అని రవ్వ అనొచ్చు. ఎందుకంటే కొంచెం వెనకనే ఉంది కనుక, వెనకలే. లేకపోతే శంకరాభరణంలో పంచమానికి రవ అనకూడదు. ఆ రవ రవాని ఎప్పుడెప్పుడు ఉంటే అవరోహణ గమకం అది. అన్నప్పుడు శుద్ధ మధ్యం ఇంత ఇంత వెనకాల ఉంటుంది. పా అక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంటుంది. అందుకని దీనికి రవ ఇవ్వడానికి ఉంది. ఇక్కడ చేర్చి ఉంటుంది ప్రతిమధ్యమం, అందుకని దానికి రవ అనొచ్చు. సాని ద ప మ గ రి స సాని సరి గ మ ప ధ ని స సరి గ మ ప ధ ని స సాని ద ప మ గ రి స సాని ద ప మ గ రి స. ఒక చిన్న ముక్క మళ్ళీ ఇందాకట్లాగి వెళ్దాం. హిమాద్రి సూతే హిమాద్రి సూతే వరదే దీని స్వరం చెప్పండి. నా 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 నరేంద్ర చెప్పమ్మా. హిమాద్రి హిమాద్రి సూతే హిమాద్రి సూతే ఇప్పుడు అన్ని రాగాలు కవర్ చేస్తాం మనం. తోడి నరభైరవి కరహర ప్రియ కళ్యాణి. ఇప్పటి వరకు ఇది చెప్పుకున్నాం. మళ్ళీ క్లాసులో ఇంకా కొన్ని కొత్త కొత్తవన్నీ మళ్ళీ నేర్చుకున్నాం, కొత్త పద్ధతుల్లో నేర్చుకున్నాం. ఏదైనా స్వరజ్ఞానం ముఖ్యం అని జ్ఞాపకం ఉంచుకోండి. మంచిదమ్మా.